ఇప్పుడే ఒక అర్ధ గంట క్రితం నారా చంద్రబాబు నాయుడు ఒక సరికొత్త నాటకానికి తెరదీశాడు ఒక రాయి వాళ్ళ సెక్యూరిటీ అధికారి మీద పడటం ఆయనకి దెబ్బ తగలటం ఇది నారా చంద్రబాబు నాయుడికి నర నరాల్లో జీర్ణించుకున్న బిషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవటం ఆ రాయి విసిరిన వ్యక్తి పసుపు రంగు వ్యక్తి ఆ రాయి పసుపుదా అనేది ఇప్పుడు ఒక చర్చ ఈరోజు ఇప్పటికి నడుస్తున్న వ్యవహారం అసలు ఇటువంటి నీచమైన రాజకీయాలలో ఇటువంటి విషపు పురుగు చంద్రబాబు నాయుడు తప్ప వేరొక వ్యక్తి ఉండడు అనేది అందరికీ కూడా తెలిసిన విషయం ఆ రాయి విసరటం అధికారికి తగిలింది దాన్ని మనందరం కూడా చింతించాల్సిందే ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి క్షమాపణ చెప్పవలసిన వ్యక్తి ముందుగా క్షమాపణ చెప్పవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ నాటకానికి ప్రేరేపించిన నారా చంద్రబాబు నాయుడు రాయి విసిరించుకున్నాడు ఎంత దుర్మార్గం నారా చంద్రబాబు నాయుడు ఇది మేం చేస్తామా నువ్వు బహిరంగ సభలో నువ్వు మాట్లాడుతున్నది రెడ్డి మేము విధ్వంసం చేస్తామా మా నాయకుడు మా మనసున్న నాయకుడు మా దమ్మున్న నాయకుడు వీరుడు ధీరుడు దీశాలి ఆ రోజున అరెస్టు చేస్తేనే అరెస్టు చేసి జైలుకు పంపిస్తేనే మా వైఎస్ఆర్ శ్రేణుల మొత్తం కూడా ఎప్పుడు కూడా ఎటువంటి అరాచకానికి ఎటువంటి ఉన్మాదానికి ఎక్కడా కూడా శాంతియుతంగా ప్రజల మనసులు గెలుచుకున్నాం తప్ప ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి 151 స్థానాల్ని ఈ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ గుండెల్లో చోటిస్తే మేము రాళ్ళేస్తామా మేము విధ్వంసం సృష్టిస్తామా ఈరోజు మా నాయకుడి ఆలోచన మా నాయకుడి ఎయిమ్ 175 స్థానాలు 151 to 175 ఈ ఆలోచనతో మేము ముందుకెళ్తా ఉంటే ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకి చేరువ కావాలని చెప్పేసి మా నాయకుడు తపన పడతా ఉంటే 151 స్థానాలని 175 స్థానాలకి వెళ్ళాలి అని చెప్పేసి దశ దిశ నిర్దేశన చేస్తూ ఉంటే మా ప్రభుత్వంలో మేము ఈ దిక్కుమాలిన పనికిమాలిన దుర్మార్గుడైన ఈ చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు మేము వేస్తామా సంస్కారవంతులు ఉన్న చంద్రబాబు నాయుడు కుసంస్కారి నువ్వు నీ తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఒక పుస్తకంలో రాశాడు ఏం రాశాడు తెలుసా ఏదన్నా బంధు జరిగితేనంట
నాలుగు బస్సులు ఆర్టీసీ బస్సులు తగలబెట్టకపోతే అది బందే కాదని నారా చంద్రబాబు నాయుడు చెప్తాడంట. నువ్వు విధ్వంసకారివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు రాక్షసుడివి, నీకు ఆ బుద్ధులు వెన్నతో పెట్టిన విద్య నీకు, అసలు నీ చరిత్రే, నీ చరిత్ర ఒకసారి చూసుకో. ఎక్కడ పుట్టావో, ఏ పార్టీలో చేరావో, ఏ పార్టీలో గెలిచావో, ఏ పార్టీలో ఓడిపోయి ఎన్టీ రామారావు చంకలో చేరి ఎన్టీ రామారావు గారిని పైకి పంపించిన గనుడివి నువ్వు. ఇటువంటి కుయుక్తులు రాళ్ళు వేయించుకోవడంలో నీకేమైనా కొత్త చంద్రబాబు నాయుడు? అన్ని వేల మంది ఉంటేనంట ఒక రాయి పడింది, పడిద్దా? చంద్రబాబు నాయుడు వేయించుకుంటాడా? ఒక పక్కేమో రెక్కి, ఒక పక్కేమో రాయి, నిన్నటిదాకేమో పార్ట్ వన్ రెక్కి 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 నిర్వహించాడు ఆ పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ మీద అంటే హైదరాబాద్లో అంటే రెక్కి నిర్వహించారంట. దానికేమో ఈ చంద్రబాబు నాయుడు, ఆడెవడో అచ్చు నాయుడు, బుచ్చి నాయుడు గాడు, వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు. పవన్ కళ్యాణ్కి ఆయన మీద దాడి జరగడానికి కుట్ర పన్నారు, లేకపోతే ఆయన నచ్చేసి తీరా చూస్తే ఏం జరిగిందిరా? ఏం జరిగింది? ఏం జరిగింది? తెలంగాణ పోలీసులు ఏం తెలిసారు? రెక్కి కాదు, పాడు కాదు, ఈ పనికిమాలిలోనే ఎవడ కూడా కనీసం చూడకూడదు, చూడరు ఆడలేదో పాపం తాగి కొంతమంది వ్యక్తులు అక్కడ గలాటా చేసుకున్నారు. అది ఈ రోజున స్పష్టంగా తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు కదా. పొద్దున్న వరకు ఏం చెప్పారు వీళ్ళు? రెక్కి నిర్వహించారు, రెక్కి నిర్వహించారు, పవన్ కళ్యాణ్ని అడ్జేద్దామనుకున్నారు, ఇచ్చేద్దాం అనుకున్నారు. పార్ట్ వన్ ఏమో రెక్కి, పార్ట్ టూ ఏమో ఈ పరికమాల వాళ్ళ మీద రాయి. ఏందా బాబు ఇదనం? మాకేం అవసరం? ఆ రెక్కి ఆడి మీద నిర్వహించాల్సిన, ఈ రాయి వీడి మీద వేయాల్సిన అవసరం మాకేం కర్మ? మేము మా నాయకుడు దశ దిశ నిర్దేశిస్తే గ్రామాల్లోకి వెళ్తున్నాం, గడప దగ్గరికి వెళ్తున్నాం, ఎమ్మెల్యేలుగా ఉండి ప్రతి గడప మెట్లెక్కి అక్క చెల్లి అన్న తమ్ముడు అవ్వ తాతని పలకరిస్తూ జగనన్న సంక్షేమ పథకాలని వివరిస్తూ అక్క చెల్లి అవ్వ తాత మీకు ఈ పథకాలన్నీ మీకు చేరువైనయా, లేకపోతే ఏదన్నా ఇబ్బంది ఉందా అని చెప్పేసి కనుక్కొని అధికారులందరం కూడా దశ దిశ నిర్దేశిస్తూ మేమందరం కూడా గడప గడపకు తిరుగుతూ ఉంటే మాకేమవసరం? ఆడి మీదేమో రిక్కి, వీడి మీదేమో రాయి, ఏంది ఇది? దీనికోసం గగ్గోలు పెట్టడం, మీడియా ముందుకు రావడం, రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించే రీతిగా ఈ పరికమాలిన వ్యక్తులందరూ కూడా ప్రవర్తించడం. అక్కడ నిజంగా రిక్కి జరిగిందా? రిక్కి జరిగిందా? నిజమా కాదా తెలుసుకునే ఓపిక కూడా ఈ వేదవాళ్ళకి లేదు, ఈ పనికి మాలిన వాళ్ళకి లేదు. పటోడు స్టేట్మెంటు, రెక్కి జరిగింది, రెక్కి జరిగింది. ఏం జరిగింది? తెలంగాణ పోలీసులు ఏం తెలిసారు? చెంప మీద పెట్టి కొట్టినట్టు మీ అందరినీ అక్కడ తాగుబోతులు ఒకళ్ళు ఏదో ఏదైనా గుమ్మిగూడి ఏదో అల్లరి చేశారు. దానివల్ల అక్కడ ఇబ్బంది కలిగింది. పవన్ కళ్యాణ్ అనేవాడికి ఏం జరగలేదు, రెక్కే లేదు, తొక్కలేదు అని చెప్పారు.